నిజాంపేట మండల కేంద్రంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమావత్ వినోద్ ఆధ్వర్యంలో గిరిజన బిడ్డ మెడికో ప్రీతి మృతికి నిరసనగా మండలంలోని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల విద్యా సంస్థల్లో విద్యార్థులతో కలిసి ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న ప్రీతిని అదే కాలేజీకి చెందిన సైఫ్ అనే సెకండ్ ఇయర్ విద్యార్థి ఆమెను శారీరకంగా మానసికంగా వేధించడంతో ఆమె మానసికంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఎప్పుడు గిరిజనులను చిన్నచూపు చూస్తున్నారు ఉన్నత వర్గాలకు ఓ న్యాయం దళితులకు ఒక న్యాయం ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నిందితుణ్ణి ఎన్కౌంటర్ చేయాలి లేకుంటే పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి సులేమాన్ కరుణాకర్ రెడ్డి వెంకట్ దుర్గాప్రసాద్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. దానికి నిజాంపేట మండల యూత్ కాంగ్రెస్ చాలా చింతిస్తా ఉన్నది. విషయానికి వస్తే కాకతీయ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ధారావతి ప్రీతి అనే దళిత బిడ్డ గిరిజన మహిళ కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే ఆలోచనతోటి మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నది. అదే కాలేజీకి చెందినటువంటి సైఫ్ అనే సెకండ్ ఇయర్ విద్యార్థి ఆమెకు కొద్ది రోజులుగా మానసికంగా కానీ శారీరకంగా కానీ ర్యాగింగ్లు చేస్తూ ఉన్నప్పటికీ ఆమె చాలా మనస్తాపానికి గురి అయి ఆ బిడ్డ గిరిజన బిడ్డ ఆత్మహత్య చేసుకొని 5 రోజులుగా హిమ్స్ హాస్పిటల్లో సరైన వైద్యం అందక ఆ బిడ్డ మొన్నటి దినాన ఆదివారం రోజున రాత్రి 9:15 ప్రాణాలు ఇవ్వడం జరిగింది. దీనికి యూత్ కాంగ్రెస్ తరఫున మేము చాలా చింతిస్తున్నాము.